Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాపు బిడ్డ తెలుగు గడ్డ బాలయ్యకు అంబటి కౌంటర్. సహజంగా పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి పవన్ పై సెటర్లు వేయడానికి మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు చంద్రబాబుపై కూడా ఆయన ట్విట్టర్లోనే ఘాటుగా కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు బాలయ్యను కూడా ఈ గ్రూప్లో చేర్చారు అంబటి. బాలకృష్ణకి కూడా ట్విట్టర్లోనే ఘాటు బదిలిచ్చారు. నేను కాపు బిడ్డ, నాదు తెలుగు గడ్డ అంటూ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అంబటి వేసిన ట్వీట్ ఇది. అయితే ఇక్కడ కాపు బిడ్డ అని ప్రత్యేకంగా అంబటి నొక్కి చెప్పడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీతో పొత్తు ఖాయం చేయడంతో ఆ వర్గం ఓట్ల విషయంలో వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం అంబటి ట్వీట్లో కూడా కాపు వర్గాన్ని హైలైట్ చేయడం విశేషం. బాలయ్య లాంటి వాళ్ళు మేసం తిప్పితే కాపు బిడ్డలు ఊరుకోరు అంటూ పరోక్ష హెచ్చరికలు చేశారు అంబటి. పొయోటిక్గా రాసినా కూడా అంబటి కాపు అనే ప్రస్తావన తేవడం ఇక్కడ ప్రత్యేకంగానే కనిపిస్తోంది. ఇక అసెంబ్లీలో బాలయ్య మేసం మెలేయడంతో అంబటి రాచూసుకుందామంటూ సభలోనే సవాలు విసిరారు. ఈ ఎపిసోడ్ హాట్ హాట్ గా సాగింది. అయితే సభలో కెమెరాల ఫోకస్ అంతా అధికార పార్టీ సభ్యులపైనే ఉండడంతో బాలయ్య మేసం మెలేసిన సీన్ బయటకు రాలేదు. ఇంకా సభలో ఎవరెవరు ఏమేం చేశారనే దానికి మీడియా సాక్ష్యాలు లేవు. టీడీపీ నేతలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి గొడవ చేసిన వీడియో మాత్రం బయటకు వచ్చింది. బాలకృష్ణ అంబటి సవాళ్లు ప్రతి సవాళ్లతో అసెంబ్లీ సమావేశాల తొలి రోజు రచ్చరచ్చ జరిగింది.